ले क्या, ले ले क्या, दो ले ले क्या। अंबेडकर, अंबेडकर आशयालु, अमर कावाली, अंबेडकर आशयालु, अंबेडकर आशयालु, अंबेडकर आशयालु, अंबेडकर आशयालु, कांग्रेस पार्टी। నిజంగానే తెలంగాణ వచ్చిందా లేదా అదంతా పక్కకు పెట్టండి. మొన్న ఎలక్షన్ ముందు, జేహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు తారక రామారావు గారు అంటే ముఖ్యమంత్రి కొడుకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇక్కడికి హైదర్నగర్కి వచ్చి, ఈ హైదర్నగర్ను నేను దత్తక తీసుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించాలంటే చాలామంది నమ్మిండ్రు. ఏదేమైనా మొత్తం హైదరాబాద్ మునిగిపోయినా కానీ మన హైదర్నగర్ డివిజన్ అయితే చెంకాయించదు అనుకున్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకే తారక రామారావు గారే తీసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూడండి, గిరా చెంకాయించండి. అంటే కెమెరాలల్లా ఫోటోలు పడతాయి కానీ కెమెరాలల్లా వాసన చూడరాదు. ఇక్కడికి వచ్చి వాసన ఎట్లా భరిస్తుందో తెలియదు కానీ మేము వచ్చి 10 నిమిషాలైంది భరించలేకపోతున్నాం. ఇది కేవలం అనేది మేము ప్రతిపక్షం ఉన్నాము, ఏ కాంగ్రెస్ వాళ్ళు, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు కాదు, మీ సొంత టీఆర్ఎస్ వాళ్ళని చూసుకోండి. మొన్న కొంతమంది మీ సొంత అభిమానులే శ్రీకాంతాచారి తీరుగా అసెంబ్లీ ముంగట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండ్రు, దానికి గురైండు. మొన్న నిన్న సుమేధ అని ఒక 5వ తరగతి పాప మోరీలో కొట్టుకుపోయింది. ఇంత ఘోరమైన పట్టణంలో మనం ఉంటున్నామా? నిజంగానే రాజ్యంలో కొన్ని సమస్యల గురించి నేను మా ఎక్స్ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు పర్యటించినాం. మరి మరీ ముఖ్యంగా హైదర్నగర్ డివిజను మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు తనయుడు ఈ డివిజన్ని గత 2016 ఎలక్షన్లో దత్తక తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు అయిపోయింది, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎవ్వరు పట్టించుకోలేరు. అన్నీ కూడా ఈ పేరుకే, మరి రాష్ట్రంలో మున్సిపల్ మంత్రిగా ఉండి ఒక డివిజన్నే సంభాలించలేకపోతుండంటే సమస్యలు ఏ రకంగా ఉన్నాయో మనం ఆలోచించాలి. నిన్న మ్యానోలో పడి ఒక చిన్న పాప చనిపోయింది, మొన్న హైదరాబాద్ సిటీ మునిగిపోయింది, 2016లో ఇట్లానే వరదలు వచ్చినప్పుడు 130 కోట్లు నాళాలకి శాంక్షన్ అయినాయి. అవి ఎక్కడున్నాయి, అక్కడనే ఉన్నాయి. నాళాలు విస్తారని చెప్పారు, అది కూడా అట్లే ఉన్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్లో గత 6 సంవత్సరాల్లో ఏ పనులు జరగలేదు. దానికి నిదర్శనం మన చెరువు ఇక్కడ. ఇది కేటీఆర్ గారు దత్తక తీసుకున్న డివిజను, హైదర్నగర్ డివిజను మీరు చూడండి. దీనికి గతంలో కాంగ్రెస్ హయాంలో 42 లక్షలు శాంక్షన్ చేశారు. ఈ డ్రైనేజ్ అవుట్లెట్ గురించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటర్ డ్రైనేజ్ మొత్తం ఇందులోనే వస్తుంది. ఇది 42 లక్షలు, అది అట్లనే పెట్టింగ్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు అట్లనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే హైదరాబాద్లో ఏ డెవలప్మెంట్ లేదు. వీళ్ళు కేవలం ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇంకా రేడియల్ రోడ్లు వేసేసి మేము డెవలప్ చేసాం అంటారు. అది కాదు, అసలు మరీ ముఖ్యంగా ప్రజలు ఉండే ఏరియా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారు.